సమాజ సేవలో జంగారెడ్డి గూడెం రోటరీ క్లబ్ తన వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రపంచాన్ని కుదుపుతున్న కరోనా మొదటి మరియు రెండవ తరంగాల్లో వ్యక్తిగతంగా ఎవరి రంగంలో వారు తమ కార్యకలాపాలు సైతం నిర్వహించుకోవడమే కష్టమై వ్యవస్థలన్నీ అతలాకుతలమైన నేపథ్యంలో సమాజ సేవలో ఉన్న రోటరీ జంగారెడ్డి గూడెం 2020-21 కార్యవర్గానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ సారథ్యంలో కార్యవర్గం విశేష కృషి చేసింది. తమ సేవానిరతితో ప్రగతి పదంలో తమ ప్రస్థానం సాగించి సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపును పొందింది. జూలై 1, 2020 నుండి జూన్ 30, 2021 వరకు 2020-21 సేవా సంవత్సర బాధ్యతలు చేపట్టి 38 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సేవా ప్రస్థానం కొనసాగిస్తూ దాకారపు కృష్ణ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. వీరికి తోడుగా కార్యదర్శి పెమ్మరాజు వెంకట నాగమౌళి బాధ్యతలు చేపట్టిన హృద్రోగ సమస్యతో సెప్టెంబర్ 5వ తేదీ మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త కూడా రామ్ గోపాల్ కార్యదర్శిగా సభ్యుల మద్దతుతో నియామకం చేసి సేవా కార్యక్రమాలు కొనసాగించింది రోటరీ జంగారెడ్డిగూడెం. కరోనా ముంచుకొస్తున్న దశలో ముందుగా అవగాహన తద్వారా ఆచరణ సమాజానికి చేరువ చేస్తూ మాస్కులు శానిటైజర్ల పంపిణీ నిత్యావసర వస్తువుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో చేపట్టి భరోసాగా నిలవడమే కాక సెకండ్ వేవ్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 21 రోజుల అన్నదానంతో పాటు ప్రాణవాయువు ఇబ్బంది నుండి కొంతమందినైనా కాపాడాలి అనే ప్రయత్నంలో రోటరీ ప్రాణవాయువు అభియాన్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచింది. రోటరీ నిర్దేశిత 7 ప్రాధాన్యతాంశాల్లో 7 శాశ్వత ప్రాజెక్టులు సమాజానికి అందించి తమ ప్రత్యేకతను చూపింది దాకారపు కృష్ణ సారథ్యంలోని రోటరీ. వీటిలో ప్రధానంగా విభిన్న ప్రతిభావంతులకు 360,000 రూపాయలు వెచ్చించి చక్రాల కుర్చీలు మరియు కృత్రిమ అవయవాల పంపిణీ, 250,000 రూపాయలతో మొగలపు నర్సయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వార్డు ఆధునీకరణకు ఏసీ సదుపాయంతో పాటు మరో 60,000 రూపాయలు వెచ్చించి ఈసీజీ పరికరం ఏర్పాటు చేసింది. పర్రెడ్డిగూడెం ఎంపీపీ పాఠశాలకు 80,000 రూపాయలతో మంచినీటి సదుపాయాన్ని కలిగించడమే కాక బొట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 35,000 రూపాయలతో డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయించగలిగింది రోటరీ. మొక్కల పెంపకం, రక్తదానం, సంక్రాంతి సంబరాలు, జాతి నిర్మాత పురస్కారాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మేమున్నాం అనే సామాజిక బాధ్యతను ఆచరించి చూపింది దాకారపు కృష్ణ ఉడా రామ్ గోపాల్ సారథ్యంలోని రోటరీ జంగారెడ్డిగూడెం. కరోనా అడ్డంకిలో సైతం మొత్తం 600కు పైగా కార్యక్రమాలు, 62 లక్షలకు పైగా దాతల వితరణతో ఖర్చు చేసి తమ కృషిని కొనసాగించడమే కాకుండా మరిన్ని చేతులు మరింత సేవా స్ఫూర్తితో సభ్యుల సంఖ్యను పెంచి బాధ్యతలు చేపట్టిన తొలి 2 నెలల్లో 3 పురస్కారాలు అందుకుంది రోటరీ. పోలియో నిధికి సభ్యులు దాతల నుంచి 2,03,020 రూపాయలను అందించి ప్రత్యేక పురస్కారాన్ని సైతం పొందింది. గవర్నర్గా ఎం సతీష్ బాబు, అసిస్టెంట్ గవర్నర్గా కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమారు వ్యవహరించిన 2020-21 సంవత్సరంలో రోటరీ జంగారెడ్డిగూడెం సేవా స్ఫూర్తిని గవర్నర్ పలు సందర్భాల్లో అభినందించారు. దాకారపు కృష్ణ ఉడా రామ్ గోపాల్ అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన కృషిని అభినందిస్తూ కరోనా అడ్డంకి వల్ల ప్రత్యక్షంగా ప్రజల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం దొరకకపోవడం వల్ల ఇదే స్ఫూర్తి కొనసాగింపుగా 2021-22 సంవత్సరంలో రోటరీ వీరిరువురి నాయకత్వంలోనే ముందుకు వెళ్తుందని చార్టెడ్ సభ్యులు మల్లాది సీతారామారావు ప్రతిపాదనను సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపి ఆమోదించారు. 2021-22 జిల్లా 3020 గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్న ఎం రామారావు క్యాబినెట్లో క్లబ్ పూర్వ అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్ అసిస్టెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ ధనకుమార్ తెలిపారు.